మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్నా బిజినెస్ బ్రేక్ఫాస్ట్కి స్వాగతం. సో నవంబర్ నెల ముగిసింది, డిసెంబర్ నెలలో ప్రవేశించాం. సో 2019 సంబంధించి ఆఖరి నెల, మొదటి వారం నవంబర్ నెల ముగియడంతో, అలాగే ఫస్ట్ మండే ఆఫ్ ది ఎఫ్ అండ్ ఓ సిరీస్, ఫ్రైడే ఆఫ్ కోర్స్ ప్రారంభమైంది డిసెంబర్ సిరీస్, కానీ ఇవాళ ఫస్ట్ మండే. సో అలాగే ఆర్బీఐ పాలసీ వీక్ ఈ వారం కూడా, ఈ వారంలో ఆర్బీఐ పాలసీ కూడా వెలువడిపోతుంది. ఇంట్రెస్ట్ రేట్ సంబంధించి రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. అలాగే బెంగళూరు వర్క్షాప్ వీక్, సో TV5 టీమ్ బెంగళూరుకు విచ్చేసి వర్క్షాప్ కండక్ట్ చేసే వారం కూడా ఇది. సో రకరకాల ప్రత్యేకతలు ఈ వారానికి మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో బట్ ఏషియన్ మార్కెట్స్లో మాత్రం ఈ మండే కొంత వీక్ ట్రెండ్ కనిపిస్తుంది. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా ఒక స్లైట్లీ వీక్ ఓపెనింగ్నే ఇండికేట్ చేస్తుంది. మన మార్కెట్స్ లాస్ట్ వీక్ వారం మొత్తం మీద స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి, కానీ ఫ్రైడే రోజు కొంత వీక్ ట్రేడింగ్ అనేది మనం చూసాం. ప్రత్యేకించి ఎఫ్ఐఐ డేటా చాలా బేరిష్గా జరిగింది డిసెంబర్ నెల, డిసెంబర్ ఎఫ్ అండ్ ఓ సిరీస్ మొదటి రోజున. సో ఎఫ్ఐఐస్ క్యాష్ మార్కెట్లో సుమారుగా 1900 crore సెల్లింగ్ అనేది చేయడం చూసాం ఫ్రైడే రోజు. అలాగే ఇండెక్స్ ఫ్యూచర్స్లో కూడా మోర్ దాన్ 2000 crore సెల్లింగ్ అనేది ఎఫ్ఐఎస్ నుంచి చూసాం. సో దీన్ని బట్టి ఇక్కడ కొద్దిగా మార్కెట్స్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నాయి. సో 20-డే మూవింగ్ యావరేజ్ 11964 ఏదైతే ఉందో అక్కడ కొంత సపోర్ట్ తీసుకుంటాయని అనుకుంటే మేబీ రెసిస్టెన్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఈ లెవెల్స్ దగ్గర. అదర్వైజ్ ఆఫ్కోర్స్ బై అండ్ డిప్స్ మార్కెట్ ఇది, కానీ ఎక్కడ బై చేయాలి, ఎంత డిప్ వచ్చినప్పుడు బై చేయాలనేది కొద్దిగా అస్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో మ్యాక్రో డేటా మాత్రం నెగిటివ్ డేటా కంటిన్యూ అవుతుంది. జీడిపి డేటా మనం ఫ్రైడే రోజు అనుకున్నాం Q2 డేటా నెగిటివ్గా ఉండబోతోంది అని. సో 4.5% గ్రోత్ రేట్ గత 6 సంవత్సరాల కనిష్ట స్థాయి జీడిపికి సంబంధించి సెప్టెంబర్ క్వార్టర్లో వచ్చిన జీడిపి గ్రోత్ ఫిగర్ ఓన్లీ 4.5%. అంతకుముందు ఎప్పుడు మనం మినిమం 5-6% పెరుగుతూ వచ్చాం, అండ్ వరుసగా 5 quarters మార్కెట్స్లో మనం ఈ Q2 జీడిపి డేటా అనేది ఎప్పటికప్పుడు గ్రోత్ తగ్గుతూ రావడం కూడా చూస్తూ ఉన్నాం. సో అఫ్కోర్స్ అందరూ ఊహించింది ఏది, ఇందులో పెద్దగా విచిత్రం అంటే ఏం లేదు. ఎందుకంటే Q2 నెంబర్స్లోనే ఇది స్పష్టమైంది మనకు. ఆటోమొబైల్ నెంబర్స్ కావచ్చు, మిగతా కార్పొరేట్ ఎర్నింగ్స్లో కావచ్చు, ఇది ఆల్రెడీ రిఫ్లెక్ట్ అయింది కాబట్టి మార్కెట్స్ దీన్ని డిస్కౌంట్ చేశాయని అనుకున్నాం. కానీ వెన్ యూ కంపేర్ నామినల్ జీడిపి, నామినల్ జీడిపి అంటే మనం ఈ 4.5%కి ఇన్ఫ్లేషన్ కూడా కలిపితే ఎంత వస్తుంది అనేది, అది ఇట్ ఈజ్ 6.1%. సో ఇట్ ఈజ్ ఎట్ 60-year లో. సో ఏదైనా కంపెనీ సే Q2లోనే 9% దగ్గర ఇంట్రెస్ట్ తీస్తుందంటే వాళ్ళ గ్రోత్ 6.1% అంటే వాట్ హ్యాపెన్స్? సో -3% అనమాట, వాళ్ళకి నష్టాలు వచ్చే విధంగా మనకు జీడిపి డేటా అనేది మనకు కనిపిస్తుంది. సో వెరీ ట్రికీ డేటా ఇది. సో రేపు బడ్జెట్లో ఓవరాల్ ఈ ఇయర్కి జీడిపి గ్రోత్ ఎంత ఉందనేది ప్రభుత్వం ఏ అంకెలు వెల్లడిస్తుందనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడున్న లెక్కల ప్రకారం ప్రభుత్వం లాస్ట్ బడ్జెట్లో వేసిన అంకెల్ని అందుకోలేకపోవచ్చు, అన్ని అంకెలు తారుమారు అవుతాయి. ఇటు జీడిపితో పాటు అటు ఫిస్కల్ డెఫిసిట్ నెంబర్స్ ఇవన్నీ తారుమారు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మ్యాక్రో డేటా అయితే నెగిటివ్గా ఉంది, వీక్గా ఉంది, బట్ మార్కెట్స్ మాత్రం లిక్విడిటీ కారణంగా న్యూ హైస్ దగ్గర కనిపిస్తున్నాయి మనకు. అండ్ కొంత లాస్ట్ వీక్లో మరొక ట్రెండ్ కూడా మనకు కొంత కనిపించింది, మిడ్ క్యాప్స్ ఇప్పుడు కొద్దిగా అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి. సో మిడ్ క్యాప్స్ పెర్ఫార్మెన్స్ అనేది స్టార్ట్ అయింది, ఇది కంటిన్యూ అవుతుందా లేకపోతే టెంపరీగా పెరిగాయి అనేది ఈ నెక్స్ట్ 1-2 weeks మనకు అర్థమవుతుంది. అదర్వైజ్ ఇట్స్ గోయింగ్ టు బి రేంజ్ బౌండ్ మార్కెట్ ఫర్ అట్లీస్ట్ 1-2 weeks. తర్వాత మళ్ళీ బడ్జెట్ హడావుడ్ స్టార్ట్ అవుతుంది మనకి డిసెంబర్ మేబీ ఎండ్ నుంచి కూడా. ఇక బడ్జెట్కి సంబంధించిన రకరకాల ఊహాగానాలు స్టార్ట్ అవుతాయి, ఎందుకంటే ఫిబ్రవరి 1 మనకు బడ్జెట్ వస్తుంది. సో ఈలోగా మార్కెట్స్ స్టాక్ స్పెసిఫిక్గా ట్రేడ్ అవుతాయి మనకు. సో కొన్ని కొన్ని స్టాక్స్ లైక్ ఎస్ బ్యాంక్ క్యాపిటల్ ఫండ్ రైజింగ్ చేస్తున్నారు, $2 billion వర్త్ ఫండ్ రైజింగ్ అనేది ఈ వారం ఆ వారాంతంలో మనం చూసిన ప్రధానమైన వార్తల్లో ఒకటి. సో ఈ ఫండ్ని ఎవరిస్తున్నారు అనేది మనకి ఇంకా తెలియదు స్పష్టంగా, ఎందుకంటే సమ్ ఎర్విన్ సింగ్ బ్రైచ్ అనేదో పేర్లు వస్తున్నాయి. సో హూ ఈజ్ దిస్ ఎర్విన్ సింగ్ బ్రైచ్, ఈ అకస్మాత్తుగా ప్రత్యక్షమైన సిక్ ఎవరు అనేది ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న విషయం. సో SPGP అనే ఒక సంస్థ హైయెస్ట్ బిడ్డర్, $1.2 billion ఇన్వెస్ట్ చేస్తానని ముందుకు వచ్చారు. సో ఎవరు అని అందరూ ఇప్పుడు ఈయనకు సంబంధించి రీసెర్చ్ చేస్తున్నారు, హూ ఇస్ దిస్ అరవింద్ సింగ్ అని. సో ఇలాంటి అన్నోన్ ఇన్వెస్టర్స్ వస్తున్నారు అంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సో ఇటువంటి ఇన్వెస్టర్స్, క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టర్స్ చాలా క్వశ్చన్ మార్క్ ఉన్న ఇన్వెస్టర్స్ ఎస్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయబోతున్నారంటే
మళ్ళీ ఏదైనా జరుగుతోందా, ఆర్బీఐ అసలు వీళ్ళకి అనుమతిస్తుందా, ఇవన్నీ కూడా ప్రశ్నార్థకాలు. కాబట్టి ఎస్ బ్యాంక్ లాంటి స్టాక్స్లో ట్రేడ్ చేద్దాం అంటున్న వాళ్ళు చాలా రిస్కీ బెట్ అవుతుందని మాత్రం అర్థం చేసుకోవాలి. అలాగే జీ ఇలాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా ఇంకా అన్సర్టెంటీ మనకు కొనసాగుతుంది. అఫ్ కోర్స్ జీలో సుభాష్ చంద్ర కూడా వెళ్ళిపోయారు కాబట్టి దేర్ ఆర్ సో మెనీ ఆన్సర్స్ టు ఈ ప్రాబ్లమ్స్ దట్ ఎర్లియర్ వీ హ్యాడ్. సో అటువంటి పరిస్థితి మనకు స్టాక్ స్పెసిఫిక్గా ట్రేడ్ అవుతుంది. అలాగే మరొక లోకల్ స్టాక్ సువెన్ లైఫ్ సైన్సెస్. సో సువెన్లో ఎస్విఎన్ 500 అనే వాళ్ళ ఒక వన్ ఆఫ్ ది అల్జీమర్స్ సంబంధించిన ఒక క్లినికల్ ట్రయల్స్లో ఉన్న ఒక డ్రగ్ ఇది. సో దీనికి ఫేజ్ 2 ట్రయల్స్లో ప్రీ డిటర్మైన్డ్ ప్రైమరీ ఎండ్ పాయింట్స్ని మీట్ కాలేదట. అవేంటో దాని అర్థం నాకు తెలియదు, ఐఎమ్ నాట్ ఎ ఫార్మా ఎక్స్పర్ట్, బట్ బాలగారు చెప్తారేమో. సో అందువలన ఈ స్టాక్ కూడా సమీప భవిష్యత్తులో నెగిటివ్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇలా స్టాక్ స్పెసిఫిక్ వార్తలు మనం ఫాలో కావాల్సి ఉంటుంది రాబోయే కొద్ది రోజుల పాటు, ఓవరాల్ మార్కెట్స్ కంటే కూడా. సో ఇక అనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో రకరకాలుగా మనకు స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ వస్తుంది. అఫ్కోర్స్ బై అండ్ డిక్లైన్స్ అని మనం చెప్తున్నాం ప్రస్తుతానికి, బట్ ఇటువంటి ఇప్పుడు మనం అనుకున్నట్లుగా ఈ సువెన్, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ ప్రీ డిటర్మైన్డ్ ప్రైమరీ ఎండ్ పాయింట్స్? యా, ప్రీ డిటర్మైన్డ్ ప్రైమరీ ఎండ్ పాయింట్ అంటే యాక్చువల్లీ ఇన్వెస్టిగేషనల్ న్యూ డ్రగ్కి వాళ్ళు సువెన్ 502 అనే ఒక మాలిక్యూల్, అల్జైమర్స్ అనే సిఎన్ఎస్ బేస్డ్ డిజీజ్ అండి, అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి ఒక డిజీజ్ క్యూర్ చేయడానికి ఒక డ్రగ్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఫైల్ చేశారు పేటెంట్కి. అది ప్రీ క్లినికల్ ఫేజ్, ఒక 3 ఫేజెస్ ఉంటుందండి. దాని తర్వాత క్లినికల్ ఫేజ్ డేటా ఫస్ట్ ఫేజ్ది వచ్చింది. సో సెకండ్ ఫేజ్ అంటే కొన్ని నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ ఉంటారు, ఆ డేటా ఏదైతే వాళ్ళు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటారు, అంటే ఈ డ్రగ్ అనేది ఈ పర్టికులర్ డిజీజ్కి పనిచేస్తుందా, అట్లీస్ట్ పాజిటివ్ పారామీటర్స్ వస్తున్నాయా అనేది, దట్ ఈజ్ ఎ ప్రీ డిటర్మైన్డ్ పారామీటర్. సో అది మీట్ కాలేదు అని వాళ్ళు ఇచ్చారు. ఇది ఎప్పుడు జనరలీ చాలా కంపెనీస్లో జరిగేదండి. సువెన్ ఈజ్ నాట్ అన్ ఎక్స్ అండ్ అల్జైమర్స్ అండ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిజీజ్ అనేది ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ రీసెర్చ్, ఎందుకంటే మనకు ఒక డ్రగ్ ఇట్ హ్యాస్ టు పాస్ త్రూ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని, ఇట్ ఆల్మోస్ట్ ఎ ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ మైల్స్ అది పాస్ అయ్యి ఇట్ హ్యాస్ టు హిట్ ద బ్రెయిన్. సో ఇది అంత పెద్ద ఇదేం కాదు, గతంలో కూడా అనుకున్నాం చాలా పెద్ద పెద్ద కంపెనీస్ రీసెర్చ్ చేస్తున్నాయి, బికాస్ బై 2030 ఈ కంపెనీ దీని మీద చాలా హోప్స్ పెట్టుకుంది. ఈ ఇది వస్తుంది బ్లాక్ బస్టర్ డ్రగ్ రాబోతుంది, గత ఆల్మోస్ట్ మేబీ 1 డెకేడ్లో ఎవరు కూడా ఇటువంటి డ్రగ్ ఇంతవరకు మార్కెట్లో తీసుకురాలేదు, మేము తీసుకొస్తున్నాం అంటూ మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. నో నాట్ డ్రగ్, అంటే క్లినికల్ ట్రయల్స్ ఫేజ్ 2. ఓకే, సో దాని మీద చాలా ఆశలు పెట్టుకున్నారు, డెఫినెట్లీ 100% ఐ అగ్రీ. ఒకవేళ ఇది క్లిక్ అయ్యి ఉంటే, పాజిటివ్ డేటా కనుక వచ్చి ఉంటే మైల్ స్టోన్ పేమెంట్స్ అంటారండి, సో దట్ విల్ బి హ్యూజ్, హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్లో వస్తాయి, అట్లీస్ట్ 100-150 మిలియన్ డాలర్స్. అంటే మేజర్ కంపెనీ, పెద్ద కంపెనీ కూడా ఇటువంటి మాలిక్యూల్ సంబంధించి వాళ్ళు రీసెర్చ్ ఇంత చెప్పారు, కరెక్ట్, అటెంప్ట్ చేయరు, ఎందుకంటే కాస్ట్ ఆఫ్ రీసెర్చ్ అమెరికాలో యూరోప్లో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ హై, మనకంటే అట్లీస్ట్ 10 టైమ్స్ 20 టైమ్స్ ఉంటుంది. సో మనకి 100 మిలియన్ డాలర్స్లో అది ఇట్ కుడ్ ఈవెన్ కాస్ట్ యూనో 500-700 మిలియన్ డాలర్స్ అవుతుంది. కాబట్టి చాలా బోల్డ్ అటెంప్ట్ చేశారు, అందులో డౌట్ లేదు, అండ్ దే టుక్ ఏ వెరీ స్ట్రాంగ్ వ్యూ అండ్ మేడ్ ఎ వెరీ బోల్డ్ అటెంప్ట్. ఒకవేళ ఇటువంటిది ఏదైనా క్లిక్ అయితే ఇట్ వుడ్ బీన్ రియలీ ఎ బ్లాక్ బస్టర్ ఇన్ ద మేకింగ్. సో డెఫినెట్లీ ఇది ఫెయిలియర్ అనేది చాలా సహజం అండి, దేర్ ఇస్ నథింగ్ టు రియలీ వరీ అబౌట్. వాళ్ళ బేస్ బిజినెస్ విచ్ ఇస్ ఇంటర్మీడియట్స్ టు యాక్టివ్ ఫార్మసిటికల్ ఇంగ్రీడియంట్స్ బాగానే ఉంది, బట్ దాంట్లో కూడా ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళని పిలుస్తున్నారని చెప్పి వార్తలు చేయబోతున్నారు. ఒకటేమో కరెక్ట్ ఈ ఫార్మా బిజినెస్, మరొకటి రీసెర్చ్ బిజినెస్. యూజువల్లీ పెద్ద కంపెనీస్ వాళ్ళు చేశారండి, లైక్ సన్ ఫార్మా కానివ్వండి, ఈవెన్ బయోకాన్, అది సింజీన్ అని అట్లా. ఎందుకంటే ఈ రీసెర్చ్ అనేది ఇట్స్ అన్ఎండింగ్ ప్రాసెస్, అది మెయిన్ లైన్ ఆఫ్ బిజినెస్, మెయిన్ కంపెనీ మీద ఇట్స్ ఆల్వేస్ ఎ డ్రాగ్, నెట్ ప్రాఫిట్స్లో చాలా ఇది చూపిస్తుంది, నెగిటివిటీ చూపిస్తుంది. అందుకని ఇట్స్ క్వైట్ న్యాచురల్ టు స్పిన్ ఆఫ్ ద డ్రగ్ రీసెర్చ్ బేస్డ్ అవుట్ఫిట్ ఇన్ టు ఎ సెపరేట్ ఎంటిటీ. సో ఈ కారణం వలన ఐ థింక్ దట్స్ ఓకే అండి, సువెన్ విల్ ఆల్వేస్ ట్రై టు యునో కమ్ అప్ విత్ ఇట్స్ ఓన్ సువెన్ ఫార్మసూటికల్స్లో అది స్పిన్ ఆఫ్ చేసి సువెన్ రీసెర్చ్ డెఫినెట్లీ విడోన్న ఏం పేరు పెడతారు, దిస్ క్వైట్ నార్మల్. అలాగే గ్రాన్యూన్స్ కూడా ఇట్స్ ట్రయింగ్ టు సెల్ ఇట్స్ కంప్లీట్ యూనో మెజారిటీ మారబోతుంది, కరెక్ట్, అది గత వారంలో కూడా మీరు చెప్పారు అండ్ మనకి తెలిసిన విషయమే. సో అది పక్కన పెడితే దీస్ ఆర్ వెరీ నార్మల్, రాబోయే రోజుల్లో ఫార్మసూటికల్ కంపెనీస్లో ఇది చాలా ఎక్కువ జరుగుతుంది, ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లోకల్ కంపెనీస్లో మనం చాలా మార్పులు జరుగుతున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఎస్ఎంఎస్ ఫార్మా, ఎస్ఎంఎస్ లైఫ్ సైన్స్, కరెక్ట్, వాళ్ళు కూడా
నానా తంటాలు పడుతున్నారు, రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు సువెన్లో ఇది వింటున్నాం, అలాగే గ్రాన్యూల్స్ ఇంకా మేము వెళ్ళిపోతాం బయటికి, ఇక మళ్ళీ ఎవరికో కొత్త వాళ్ళు వస్తారు ఇన్వెస్టర్స్ అన్నట్లుగా ఉంది. కరెక్ట్. సో అఫ్ కోర్స్ ఎక్సెప్ట్ ది బిగ్ కంపెనీస్ అరబిందో అండ్ డాక్టర్ రెడ్డిస్ అండ్ మేబీ దివి స్లాబ్స్, ఈ మూడు మినహాయిస్తే లోకల్ కంపెనీస్ చాలా షేక్అవుట్ వస్తుంది. ఇది కేర్ఫుల్గా వాచ్ చేయాలి, ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువగా లోకల్ ఫార్మా కంపెనీస్ కావచ్చు, లోకల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇన్వెస్టర్స్ షుడ్ అబ్సల్యూట్లీ వాచ్ దీస్ డెవలప్మెంట్. 100% రైట్, యువర్ రైట్. సో మనం ఊరికనే ఏదో న్యూస్ బేస్డ్ దాని మీద ఇట్లా అవుట్కమ్స్ వస్తాయి, క్లినికల్ ట్రయల్స్ ఇవన్నీ, గెస్ వర్క్ మీద మనం ఇన్వెస్ట్ చేయడం అనేది అంత మంచిది కాదండి. డెఫినెట్లీ బీ వెరీ వాచ్ఫుల్. ఫార్మస్యూటికల్ కంపెనీస్లో చాలా మార్పులు వచ్చే రాబోయే రోజుల్లో జరుగుతాయి, కాబట్టి వన్ హ్యాస్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. ఇంకా మార్కెట్కి వచ్చేసరికి మీరు అన్నట్లు వద్దాం మనం. సో ఇంట్రాడేలో ఎటువంటి పొజిషన్స్ తీసుకోవచ్చు? ఐ థింక్ నిఫ్టీ మనకు చూస్తే కనుక 12,158 ఏదైతే హై ఫామ్ అయిందో, సో అది థింక్ ఒక హై అనేది ప్రాబ్లీ అక్కడ అటైన్ అయినట్టే కనిపిస్తుంది. నవంబర్ హైస్ ఏది చూసాం, సో డిసెంబర్లో అన్లెస్ ఇట్ ట్రేడ్స్ అబౌవ్ 12,158 దాని తర్వాతే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ, మేబీ 200 పాయింట్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో నా ఉద్దేశంలో కొద్దిగా సైడ్ వేస్కి వెళ్ళే ఛాన్స్ మార్కెట్లో కనిపిస్తుంది. 937 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడే ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది షార్ట్ టర్మ్లో. సో స్వింగ్లో కూడా మనం చూసుకుంటే 11,802, సో ప్రాబ్లీ అక్కడ దాకా కూడా వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది మార్కెట్. ఎందుకంటే ఒకసారి 11,937 కింద క్లోజ్ అయింది అంటే కనుక మళ్ళీ 120-130 పాయింట్స్ పడే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ ఐ థింక్ ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు యాజ్ పర్ చార్ట్స్. సో 11,937 చాలా కేర్ఫుల్గా వాచ్ చేయాలి లెవెల్ని. అండ్ 3-day చూస్తే కనుక 12,006 ప్రాబ్లీ అక్కడ ఒక ఫస్ట్ సపోర్ట్ పాయింట్గా మనం చూస్ చేయొచ్చు. అండ్ ఒకవేళ డిప్స్ వస్తే కనుక ఐ థింక్ ఇంట్రాడే కానీ లేదంటే పొజిషన్ ట్రేడ్గా కానీ నిఫ్టీ 102 ప్రైస్ పాయింట్లో తీసుకుని 11,900 కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ చార్ట్స్ మనం చూస్తున్నాం. 31,465 దగ్గరే మేజర్ సపోర్ట్ ఉంది, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 400 పాయింట్స్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. సో 31,400 నుంచి 31,071 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అది ఎంట్రీ పాయింట్స్గా చూజ్ చేయొచ్చు. అండ్ 31,000 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది కూడా పెట్టుకోవాలి. ప్రాబ్లీ రానున్న రోజుల్లో లాస్ట్ వీక్ హై ఏదైతే ఉందో 32,157 అది కూడా బ్రీచ్ అయ్యి ప్రాబ్లీ 33 నుంచి 33,500 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే డెవలప్మెంట్స్ ఫండింగ్ కానీ లేదంటే క్యాష్ ఫ్లోస్ డెవలప్మెంట్స్ మనం చూస్తే కనుక మేబీ కార్బీ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్ని చూసి ఫండ్స్ కానీ లేదంటే బ్యాంక్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ స్టాక్ మార్కెట్కి కొద్దిగా ఫండింగ్ అనేది ఆపే ఛాన్స్ ఉంది. బికాస్ ఐ థింక్ వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు కార్వీలో బ్యాంక్స్ కూడా ఉన్నాయని ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వార్త వస్తుంది. కార్వీలో ఐసీఐసీఐ బ్యాంక్ 875 crores ఎక్స్పోజర్ ఉందట, అలాగే హెచ్డిఎఫ్సీ బ్యాంక్ కి 195 crores, ఇండస్ఇండ్ బ్యాంక్ 105 crores, ఆదిత్య బిర్లా ఫైనాన్స్ 100 crores. సో వీటన్నిటి వాళ్ళు కార్వీ వాళ్ళు చాలా చాలా మంత్రబుల్ చేస్తున్నట్లున్నారు. ఐ థింక్ నాట్ జస్ట్ వన్ సింపుల్ థింగ్. సో వాళ్ళు ఏంటంటే సెబీ ఇస్ నాట్ అలోవింగ్ ద స్టాక్ టు మూవ్ ఇన్. యాక్చువల్లీ వాళ్ళు ఓనర్షిప్ తీసుకునే రైట్ ఇవ్వట్లేదు సెబీ, దో ప్లెడ్జ్ ఉన్నా కూడా. సో ఇలాంటప్పుడు ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తాయంటే ప్రాబ్లీ ఎక్కడైతే ఫండింగ్ ఉందో వాళ్ళ బుక్ సైజ్ తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. సో ఫ్రెష్ మనీ రాదు, మేబీ ఉన్న మనీని కూడా సెల్ చేసే ప్రయత్నం చేస్తారు. సో అందుకోసం మార్కెట్ కొద్దిగా వీక్నెస్ ఎగ్జిబిట్ చేసే ఛాన్స్ కూడా ప్రాబ్లీ షార్ట్ టర్మ్లో 1 or 2 డేస్లో ఉండే ఛాన్స్ ఎక్కువ. రైట్, ఇవాళ వార్తల్లో మనకు మింట్లో ప్రధానమైన వార్త, కార్వీ క్రైసిస్ డిపెండ్స్ యాజ్ సెబీ పెగ్స్ మిస్యూజ్ ఆఫ్ 2,800 crores. సో చిన్న స్టోరీ కాదు, చాలా ఇది ఇట్ ఈజ్ ఏ స్టోరీ ఇవాల్వింగ్. సో ఇంకా ఇవల్యూషన్ మనం రాబోయే రోజుల్లో కార్వీకి సంబంధించి మరింత నెగిటివ్ స్టోరీస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇట్లాంటి హెడ్లైన్స్ చూసినప్పుడు. సో ఫోరెన్సిక్ ఆడిట్ తర్వాత అసలు పిక్చర్ ఎమర్జ్ అవుతుంది. సో మరొక ఎస్ బ్యాంక్ స్టోరీనా, మరొక బ్రోకింగ్లో ఎస్ బ్యాంక్ స్టోరీ, సో అటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో బీ కేర్ఫుల్, మెల్లగా జాగ్రత్తగా, ఇప్పుడు ముళ్ళ కంచి మీద బట్ట పడినప్పుడు ఎలా తీసుకుంటాం అలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకొని ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ ఇది మన ఇన్వెస్టర్స్కి ఇచ్చే రిక్వెస్ట్ సలహా. అండ్ అఫ్ కోర్స్ సిపి గారికి మనం సలహాలు ఇచ్చేంత పెద్దవాళ్ళం కాదు. సో వి హోప్ ఆయన ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించుకుని బయటకు వస్తారని ఆశిద్దాం. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం. న్యూస్ అండ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. సో బ్రేక్ టైంలో చాలా ఆవేశంగా మాట్లాడుకుంటున్నాయి ఇన్వెస్టర్స్ వాళ్ళ సమస్యలు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ క్లయింట్స్ నుంచి షేర్లు తీసుకున్నారట వాళ్ళు. సో క్లయింట్స్ నుంచి వాళ్ళ అకౌంట్స్ నుంచి
కొద్ది రోజులు మాకు మీ షేర్లు ఇవ్వండి, మేము మళ్ళీ ఇచ్చేస్తామని. సో చేయబదులులాగా అనమాట. సో ఎవరైనా అలా ఇవ్వటం అనేది మన ఫూలిష్నెస్ అండి. ఇన్ఫ్యాక్ట్ కార్వి అలా అడిగి తీసుకోవడంలో కార్వి కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, సార్ మీ దగ్గర మీ అకౌంట్లో 5 లక్షలు ఉన్నాయంట కదా ఇవ్వండి నాకు, మళ్ళీ వారం రోజులు ఇచ్చేస్తా అని తీస్తున్నారు అనుకోండి, మళ్ళీ మూర్ఖంగా అమాయకంగా ఇచ్చేస్తాం, ఇవ్వం కదా. షేర్లు కూడా అదే పరిస్థితి. బ్రోకరు ఒక 10 రోజులు మీ షేర్లు వాడుకుంటాం సార్, నాకు ఏదో అవసరం వచ్చిందంటే ఇవ్వడం అంత తెలివి తక్కువతనం, అమాయకత్వం, మూర్ఖత్వం ఇంకోటి లేదు. సో మన డబ్బుకి మనమే జవాబుదారి అండి. ఎప్పుడూ మనం ఇదే చెప్తుంటాం ఈ కార్యక్రమంలో, ఎవ్వరు మనల్ని ప్రొటెక్ట్ చేయరు. టీవీ 5 చేయదు, కార్వి చేయదు, ఇంకొక సెబీ చేయదు, ఎవడు చేయడు. సో మన డబ్బుని కాపాడుకోవాల్సిన పూర్తి బాధ్యత మన మీదే ఉంది. మరొక ఎవరో వచ్చి మనకు ప్రొటెక్షన్ ఇస్తారు, కోర్టు వస్తుంది, లేకపోతే పోలీసులు వస్తారు, లేకపోతే సెబీనో ఎన్ఎస్సీనో బీఎస్సీనో ఇస్తుంది అనుకోవటం అమాయకత్వం. వీళ్ళందరూ ప్రేక్షక పాత్ర వహిస్తారు అసలు సమస్య ఎదురైనప్పుడు. కాబట్టి దయచేసి ఎక్కడ ఎటువంటి జాగ్రత్త ఎప్పుడు తీసుకోవాలో ఆ జాగ్రత్త తీసుకుంటూనే ఉండాలండి. మనం అమాయకత్వంగా, ఏమరపాటుగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇలాగే పోగొట్టుకుంటాం డబ్బుల్ని, కష్టార్జితాన్ని ఎవరి పాలిటో పోసేసి మనం విచారిస్తూ కూర్చుంటాం. దయచేసి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. అందరూ బీ కేర్ఫుల్, బీ వాచ్ఫుల్. మనం డబ్బు మీద డేగల్లాంటి కళ్ళు ఉంటాయి. సో ఎక్కడ నుంచి ఎలా పట్టేస్తాం వీడి దగ్గర డబ్బు అన్నట్లుగా అందరూ ఎదురు చూస్తుంటారు. సో వాళ్ళ బారిని చిక్కకుండా మనల్ని మనమే కాపాడుకోవాలి. కాలర్స్ లైన్లు ఉన్నారు. రాజు మొదటి కాలర్. హలో గారు. అడగండి రాజు. వెరీ గుడ్. 25% ప్రాఫిట్లో ఉన్నారు. ఎప్పుడు కొన్నారు? వన్ వీక్లో 25% అంటే యాన్యువలైజ్ ఎంత అండి? తప్పకుండా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. కాకపోతే మొత్తం చేయొచ్చా ఏదైనా పార్షియల్ ప్రాఫిట్? ఐ థింక్ 50% చూడండి. సో ఎగ్జాక్ట్లీ మీకు 94 నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ 5 డేస్లోనే పెరిగిందండి 120 వరకు. అండ్ దీని మనం రెసిస్టెన్స్ పాయింట్ చూస్తే 127 దగ్గర రెసిస్టెన్స్ ఒకటి ఉంది. లాస్ట్ ఈ ఇయర్ జూలై హై ఏదైతే ఉందో 127 ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది. సో ఇలాంటి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు అట్లీస్ట్ 50% యూ షుడ్ బుక్ అండి. అండ్ క్యాష్లో కూర్చుంటే ఇదే స్టాక్ అట్లీస్ట్ 30% అనేది రిట్రేస్ అవుతుంది. అంటే ఒక 10 రూపీస్ 15 రూపీస్ పడినప్పుడు అగైన్ యూ షుడ్ బై బ్యాక్ ద సేమ్. సో డెఫినెట్లీ గో విత్ 50% ప్రాఫిట్ బుక్ అండ్ ప్రాఫిట్ బుకింగ్. అండ్ 127 దాటింది అంటే మేబీ 137 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు బ్యాలెన్స్ ప్రాఫిట్స్ కూడా ఒకసారి బుక్ చేస్తే ఇదే స్టాక్ని మీరు లోస్లో మళ్ళీ యూ కెన్ బై. ఓకే. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి కృష్ణ లైన్లో ఉన్నారు. హలో. మార్నింగ్ అండి. అడగండి. గుడ్ మార్నింగ్. ఉన్నారు. అడగండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ ప్రాఫిట్స్ అవుట్ ఆఫ్ సమ్ ఆఫ్ ద స్టాక్స్ యు మార్కెట్ మెంటెడ్ లైక్ బజ్జర్, చోళమండలం, యునో సవిత, అదర్ స్టాక్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఆల్ యువర్ అడ్వైస్, ఆల్ యువర్ సజెషన్స్. నాకు నేను కరెంట్లీ నాకు ఒక క్వశ్చన్ ఉందండి. వన్ టూ స్టాక్ ఫెనలక్ కేబుల్స్ అండ్ మాయూర్ ఇన్ క్వార్టర్స్. సో ఫెనలక్ కేబుల్స్ లో నేను లాస్ట్ 6 మంత్స్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను, బట్ ఇట్ స్టిల్ అంటే ప్రైస్ ఏమి మూవ్మెంట్ ఉండట్లేదు అసలు. సో ఇస్ ఇట్ ఏ గుడ్ స్టాక్ టు కంటిన్యూ? ఐ కెన్ ఐ కంటిన్యూ యాడ్ మోర్? అండ్ ఆల్సో మాయూర్ ఇన్ క్వార్టర్స్. మాయూర్ ఇన్ క్వార్టర్స్ అండ్ ఫెనలక్స్ కేబుల్స్ డెఫినెట్లీ అండి, బోత్ ఆర్ గుడ్ కంపెనీస్. అంటే 6 మంత్స్లో ఏం జరగలేదంటే ప్రాబబ్లీ ఇట్స్ నాట్ ఏ కాజ్ ఆఫ్ కన్సర్న్ అండి. ఫినలెక్స్ కేబుల్స్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ స్టాక్ అండ్ వెరీ గుడ్ పెడిగ్రీ మేనేజ్మెంట్. అంటే ఫినలెక్స్ ఇండస్ట్రీస్ దే మేక్ ప్లాస్టిక్ పైప్స్ అండి, విచ్ గో ఇన్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇరిగేషన్, హౌసింగ్ సోన్ అండ్ సో. ఫినలెక్స్ కేబుల్స్ ఎక్స్క్లూజివ్లీ ఫస్ట్ కేబుల్స్తో మొదలుపెట్టింది, డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్, అండ్ నౌ ఇన్ టు ఎలక్ట్రానిక్స్ ఆల్సో. దే ఆల్సో నౌ యునో యాజ్ ఎ ఫాలోఅట్ branching out into maybe LED bulbs, it went to, you know, electrical, FMEG రంగంలోకి వెళ్తుంది, ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గుడ్స్. ఇట్స్ అ గుడ్ కంపెనీ, యూ షుడ్ కంటిన్యూ టు ఇన్వెస్ట్ మోర్ యాజ్ అండ్ వెన్ ఇట్ డిప్స్, డెఫినెట్లీ కొనొచ్చండి. మయూర్ యూనిక్ ఓటర్స్ ఈజ్ ఆల్సో ఎ వెరీ యూనిక్ కంపెనీ. దే మేక్ దిస్ సెమీ సింథటిక్ లెదర్ ఫర్ ఆల్ కార్ అపోల్స్ట్రీ అండి. అండ్ ఇండియాలో కాకుండా దే లాస్ట్ ఇయర్ వాళ్ళు ఎక్స్పాన్షన్కి వెళ్ళారు. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ మేనేజ్మెంట్ అండ్ ఎక్సలెంట్ ప్రోడక్ట్. ఓవరాల్ ఆటోమొబైల్స్ కొద్దిగా తగ్గింది కాబట్టి దే ఆల్సో టేకిన్ అ బ్యాక్ సీట్. అండ్ వాళ్ళు మర్సిడీస్ బెంజ్, బిఎండబ్ల్యూ ఇటువంటి యూనో లగ్జరీ కార్స్ ఓఈఎం లాగా కూడా రిజిస్టర్ అయ్యారు. సో బోత్ ఆర్ గుడ్ కంపెనీస్, గుడ్ మేనేజ్మెంట్స్ అండ్ విత్ డీసెంట్ ఫండమెంటల్స్ కాబట్టి యూ హ్యావ్ టు కీప్ ఆన్ ఇన్వెస్టింగ్ ఆన్ ఎవ్రీ డిక్లైన్ అండి. డోంట్ వరీ, ఇన్ ద నెక్స్ట్ 1-2 ఇయర్స్ విల్ మేక్ గుడ్ మనీ.
వినయ్ ప్రసాద్ మెయిల్ పంపించారు, దీపక్ ఫెర్టిలైజర్స్ అండ్ పెట్రోకెమికల్స్ అలాగే టాటా స్టీల్ ఈ రెండు 2-3 ఇయర్స్ కోసం కొనుక్కోవచ్చా? దీపక్ ఫర్టిలైజర్స్ ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా అండి. స్టాక్ మనకి టోటలీ కంటిన్యూస్లీ లోవర్ లోస్ ఫామ్ అవుతున్న స్టాక్ ఇది. సో 500 నుంచి ఆల్మోస్ట్ 76 దాకా వచ్చి ఇప్పుడు అరౌండ్ 94 దగ్గర ప్రాబ్లీ అక్కడ ట్రేడ్ అవుతుంది స్టాక్. సో నా ఉద్దేశంలో ఇట్స్ నాట్ ఏ గుడ్ బై ఫర్ 3 ఇయర్స్. మేబీ ట్రేడింగ్ బెట్ లాగా అటెంప్ట్ చేయొచ్చు, మేబీ 120 టార్గెట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. బట్ సిమిలర్లీ అట్ ద సేమ్ టైమ్ 76 కింద స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది లోవర్ సైడ్ అన్చార్టెడ్ జోన్లో వెళ్ళిన స్టాక్. సో అలాంటి స్టాక్స్ని లాంగ్ టర్మ్కి వీ షుడెంట్ బాయ్. అండ్ టాటా స్టీల్ చూస్తే కనుక ప్రాబ్లీ వర్స్ట్ ఆఫ్ ద సైకిల్ అయితే అయిపోయినట్టు కనిపిస్తుంది అండి యాజ్ పర్ చార్ట్స్. సో ఇది లాస్ట్ 4 ఇయర్స్లో దీని ప్యాటర్న్ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఇట్ హాస్ గాన్ అప్ ఫ్రమ్ 370 అండ్ అగైన్ 320 దాకా రావటం చూసాం. సో ఇక్కడ నుంచి ఒక అప్ సైకిల్ బిగిన్ అవుతుంది అనే ఛాన్స్ కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. మేబీ 560 టార్గెట్ పెట్టుకొని మీరు నెక్స్ట్ 2 ఇయర్స్లో ఐ థింక్ యూ క్యాన్ బై. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ స్టాక్ మనకి 320 నుంచి 427 ₹200 పెరిగింది కాబట్టి ఒక కరెక్షన్స్లో కొంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎక్కువ ఉంటుంది. షేక్ జాన్ అడుగుతున్నారు, ఎంఎండ్ఎం, ఎల్ఎన్టీ, ఎన్టీపీసీ, ఐటీసీ, ఎస్కార్ట్స్ ఇవన్నీ ఉన్నాయట, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? డీసెంట్ లిస్ట్ అండి, ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ డెఫినెట్లీ ఎక్సెప్ట్ ఎన్టీపీసీ. మిగతా అన్ని కూడా ప్రైవేట్ కంపెనీస్ విచ్ ఆర్ స్ట్రాంగ్ అండ్ ఎన్టీపీసీ కూడా ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద డిస్ఇన్వెస్ట్మెంట్ క్యాండిడేట్స్ బికాస్ ఎలక్ట్రిసిటీ రంగంలో దేర్ ఇస్ నోబడీ హూ కెన్ బీట్ ఎన్టీపీసీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ సైజ్ వైజ్ కానివ్వండి, ద రీచ్ కానివ్వండి, ఏమైనా కానీ. సో ఇట్స్ బీన్ అ స్టాగ్నెంట్ షేర్ బట్ కొద్దిగా డివిడెండ్ ఈల్డ్ కూడా ఉంది. బట్ ఆల్ ద షేర్స్ ఇంక్లూడింగ్ ఎన్టీపీసీ ఐ థింక్ డెఫినెట్లీ ఉంచుకోమని చెప్తాను. ఓకే, ఒక కాలర్, లాస్ట్ కాలర్ చిరంజీవి. హలో సార్, గుడ్ మార్నింగ్. సార్ మార్నింగ్ అండి, అడగండి. సార్ ఎన్బిసిసి, ఎస్ బ్యాంక్ షేర్స్ ఉన్నాయి, హోల్డ్ పెట్టుకోవచ్చా సేల్ చేయమంటారా? ఇంకోటి విజయవాడలో వర్క్ షాప్ ఎప్పుడు పెడతారు, పెట్టే అవకాశం ఉందా? చూద్దామండి, కండక్ట్ చేద్దాం. ముందు బెంగళూరు వర్క్ షాప్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ విజయవాడ, వైజాగ్, ఇంకో చోట ప్లాన్ చేద్దాం. సో ఎస్ బ్యాంక్ గురించి లక్ష్మీనారాయణ కూడా అడుగుతున్నారు, ఇంకా ఇన్వెస్ట్ చేస్తారట, ఇక్కడ తహతాలాడుతున్నారు, ఉర్రతులు చాలా పెద్ద మెయిల్ పంపించారు. సో కొనొచ్చా ఇక్కడ? సార్ ట్రేడింగ్ పెట్టండి, డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే సజెస్ట్ చేయం, ఎందుకంటే స్టాక్ ఎప్పుడైతే 350-400 నుంచి ₹30 పడిందో ఇట్ విల్ బికమ్ ఏ ట్రేడింగ్ స్టాక్, నాట్ ఏ ఇన్వెస్ట్మెంట్ స్టాక్. సో ఇప్పుడు మీ దగ్గర 2 ఆప్షన్స్ అండి, 78 ఆల్రెడీ ప్రైస్ ఈజ్ అవుట్, అక్కడ ప్లేస్మెంట్ జరుగుతుందని, అండ్ స్వింగ్ హై కూడా 78. సో డెఫినెట్లీ 96 నుంచి 105 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ ఈ స్టేజ్లో. బట్ క్లోజింగ్ బేసిస్లో 52 కింద కంపల్సరీ స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఎస్ బ్యాంక్లో, ఒకవేళ పొజిషన్ ఉన్నా కూడా ఫ్రెష్గా కొనాలన్నా కూడా. అండ్ ఎన్బిసిసి కూడా నాట్ ఏ గ్రేట్ స్టాక్. మీరు అప్సైడ్ చెప్పారు 96-105, డౌన్ సైడ్ ఎంత వరకు? 56 ఇస్ ద స్టాప్ లాస్. సో 56 వరకు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అండ్ 52 కింద క్లోజింగ్ బేసిస్ కంపల్సరీ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. చాలా కేర్ఫుల్గా ఉండాలి స్టాక్ అండి, ఎలా పడితే అలాగా బులిష్గా మాత్రం ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. కరెక్ట్ సార్, ట్రేడింగ్ బెట్ దట్స్ ఇట్, అంతకుమించి ఏం లేదు. అండ్ ఎన్బిసిసి కూడా నాట్ ఏ గ్రేట్ స్టాక్ టు ఓన్ అండి, దేర్ ఆర్ బెటర్ స్టాక్స్ బ్యాంకింగ్ ఆర్ ఎన్బిఎఫ్సిస్లో ఉండాలంటే. మేబీ ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఈస్ డూయింగ్ గుడ్ ఈ స్టేజ్లో. ప్రాబ్లీ ఏంటంటే ఈ స్టాక్ 47-48 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఎన్బిసిసి ఆఫ్ కోర్స్ ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ, కరెక్ట్. సో నాట్ ఎన్ ఎన్బిఎఫ్సి. ఓకే, రైట్. సో మేబీ 47 దగ్గర ఒకసారి ఎగ్జిట్ ప్రాబ్లమ్ చార్ట్ ఇస్, సో దే డోంట్ సీ ది సెక్టర్స్ అండ్ ఓన్లీ గ్రాఫ్ చూస్తారు. కరెక్ట్. సో 47 దగ్గర యూ కెన్ ఎగ్జిట్ అండ్ బై ఇన్ టు సమ్ అదర్ బ్యాంక్స్, సమ్ అదర్ గుడ్ కంపెనీస్. మేబీ ఎన్బిఎఫ్సి అది కాకపోయినా కూడా ఎన్బిఎఫ్సిలోకి షిఫ్ట్ అవచ్చు, ఇక్కడ బాటమ్ అవుట్ అయినాయి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్. రైట్. సో చూస్తున్నారు మనం 7th and 8th December బెంగళూరులో వర్క్షాప్ సంబంధించిన వివరాలు గ్రాఫిక్స్ ప్లేట్స్లో చూస్తున్నారు. సో ఎక్కువ మంది మనకు బెంగళూరులో వర్క్షాప్ కండక్ట్ చేయండి అని అడిగిన మీదట అక్కడ ఒక లోకల్ ఆర్గనైజర్తో మనం టై అయిపోయాం. సో ఇది టీవీ ఫైవ్ టీమ్ చేస్తున్నది కాదు, ఆ లోకల్ ఆర్గనైజర్ తరఫున మనం చేస్తున్నాము. సో మేము జస్ట్ విల్ అటెండ్ దట్ ఈవెంట్, అంతే, మిగతా లావాదేవీలతో మనకు సంబంధం లేదు. సో ఆ వివరాలు, పూర్తి వివరాల కోసం ఆ నెంబర్స్ కాల్ చేయండి, అలాగే profitovertrade.inలో కూడా వివరాలు పొందుపరచడం జరిగింది. సో ఎక్కువ మంది అడిగిన మీద చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ పాజిటివ్గా వస్తే వీల్ కండక్ట్ మోర్ సచ్ వర్క్షాప్స్, లేకపోతే నీరసం వచ్చేస్తుంది, ఎందుకంటే అయినా ఇక్కడ వచ్చి ఇన్ని ఇబ్బందులు పడటం, ఇన్ని బాధలు పడటం అనిపిస్తుంది. కాబట్టి అందరూ ఉత్సాహంగా వచ్చి ఈ వర్క్షాప్స్కి అటెండ్ అయితే వీల్ ఫీల్ హ్యాపీ. డబ్బు చెల్లించలేకపోయినా ఇబ్బంది ఏం లేదండి, వాకిన్స్ కూడా ఉంటాయి, బట్ అలా అని చెప్పేసి రిజర్వ్ చేసుకోకుండా ఉంటే మాకు ఎంతమంది వస్తారు ఏమిటి అనేది ఐడియా ఉండదు. కాబట్టి అట్లీస్ట్ పార్షియల్లీ అమౌంట్ అయినా పే చేసి మీ సీట్ రిజర్వ్ చేసుకుంటే మేబీ యూ కెన్ పే ది ఫుల్ అమౌంట్ వెన్ యూ కమ్ దేర్. సో అలా చేయండి. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.